అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా. ఈ రోజు ఆయొక్క సైదాపురం ఏదైతే ఆయొక్క మండలంలో అక్రమంగా క్వాడ్జి రవాణా జరుగుతూ ఉంది. వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉంది. క్వాడ్జికి ఒక్కసారిగా ఎక్కడ లేని డిమాండ్ రావడంతో ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఆ క్వాడ్జి కోసం ఆరాటపడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ లీజులు పూర్తయి, గతంలో నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ యొక్క క్వాడ్జి గన్లు ఆ విషయంలో వేల టన్నులు అక్రమ రవాణా జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వానికి ఎక్కడా కూడా అన్ని రకాల కూడా ఆదాయానికి గండిపడే విధంగా అక్రమ రవాణా. ఈరోజు కొన్ని వేల టన్నులు ప్రతిరోజు కూడా ఆ యొక్క రోడ్ల వెంబడిపోతూ ఉన్నాయి. రోడ్లు ఛిద్రం అయిపోయినాయి. స్థానిక ప్రజలు ప్రశ్నిస్తే అధికారులు వేధించే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి దీని మీద ఉద్యమించాలని చెప్పని మూడు రోజుల ముందు బహిరంగంగా విలేకరుల సమావేశం పెట్టి దీన్ని అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే అనేక సార్లు అటు స్థానిక శాసనసభ్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కురుగొండ రామకృష్ణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వేద రవిచంద్ర గారు, మేము గాని అందరం ఓడూరు మాజీ ఎమ్మెల్యే పాశ్వం సునీల్ కుమార్ గారు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఈరోజు అక్కడ ఏదైతే క్వాడ్జి అక్రమ రవాణా జరుగుతూ ఉందో అక్కడికి విలేకరులను తీసుకెళ్లి ఒక మొత్తం అన్ని కూడా చూపించాలని, సిద్దేశ్వరం కొండను కూడా ఏ విధంగా తవ్వేశారో అన్ని చూపించాలని చెప్పిన ఆలోచన చేసినప్పుడు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పోలీసులు అవసరం చేసిన తీరు. నేను రాష్ట ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నా, సైదాపురంలో అక్రమ రవాణా జరగకుండా ఉంటే, సైదాపురంలో అక్రమ రవాణా జరగకుండా ఉంటే మీరు మమ్మల్ని ఎందుకు అక్కడికి పోనీయకుండా అడ్డుకుంటున్నారు? సైదాపురం ఏదైనా నిషేధిత ప్రాంతమా? కాదు కదా. సైదాపురం కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలో ఉంది. మేము ప్రజాస్వామ్య పద్దతుల్లో విలేకరులను తీసుకెళ్లి పార్టీ నాయకులంతా కూడా వెళ్లి అక్కడ జరుగుతున్నట్టు అక్రమ రవాణా ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు చూపించాలంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నేను రాష్ట ప్రభుత్వాన్ని అడిగేది ఒక్కటే, సైదాపురంలో వేల కోట్ల అక్రమ రవాణా జరుగుతుంది, క్వాడ్జి కుంభకోణం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ మాత్రమే మాట్లాడటం రా. టీవీలు పత్రికలు దీని మీద పుంకాను పుంకాలుగా కథనాలు వచ్చాయి. అంతేకాదు, స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి అత్యంత సన్నిహితుడైన నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు విలేకరుల సమావేశం పెట్టి ఏం చెప్పారు? సైదాపురంలో అక్రమంగా క్వాడ్జి కుంభకోణం జరుగుతూ ఉంది. అయితే దీనిలో 80% మంది తెలుగుదేశం వాళ్ళు, 20% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని వారు మాట్లాడటం జరిగింది. నేను అనిల్ కుమార్ యాదవ్ గారిని అడిగేది ఒకటే, అయా ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, అధికారం మీ చేతుల్లో ఉంది, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమాలు చేస్తూ ఉంటే మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు? కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారు సూటిగా స్పష్టంగా దీనికి సమాధానం చెప్పాలా. అదేవిధంగా రాష్ట ముఖ్యమంత్రి గారిని నేను అడిగేది ఒకటే, ముఖ్యమంత్రి గారు స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ మంత్రి గారు మీకు అత్యంత సన్నిహితులు, వారు చాలా స్పష్టంగా చెప్పారు అక్రమ రవాణా జరుగుతూ ఉంది. ఏదైతే ఆ యొక్క రాపూర్ సీఐ కావచ్చు, సైదాపురం ఎంఆర్ఓ కావచ్చు, అధికారులు మొత్తం కూడా దీనికి ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా 18 లారీలు రాత్రి కలెక్టర్ ఆదేశాలతో పట్టుకుంటే ఉదయం వదిలివేశారని చెప్పని అటు కలెక్టర్ గారి మీద, అదేవిధంగా ఏదైతే సైదాపురం ఎంఆర్ఓ గారి మీద, రాపూర్ సీఐ గారి మీద పూర్తి స్థాయిలో బహిరంగంగా విలేకరుల ముందుకు వచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడిన మాటలు మనం అందరం కూడా విన్నాం. మరి ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రం మాట్లాడితే ఇదేదో రాజకీయ కోణంలో మాట్లాడారనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంది, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, టీవీల్లో పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి, ఆఖరికి అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా కడుపు మండి కడుపు రగిలి మీడియా ముందుకు వచ్చి ఇది అక్రమం అన్యాయం మాట్లాడితే ఇప్పుడు దాకా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అక్రమార్కుల మీద చర్యలు తీసుకునే దానికి వేల కోట్ల, ఏదైతే సైదాపురంలో వేల కోట్ల క్వాడ్జి గనులు కొల్లగొడుతున్న, ప్రతిరోజు 100 లారీలు అక్కడి నుంచి వెళుతూ ఉన్న, అక్రమంగా రవాణా అవుతూ ఉన్న, ప్రభుత్వానికి స్థానిక గ్రామస్తులకి అన్యాయం జరుగుతూ ఉన్న, స్థానికంగా రోడ్లు ఛిద్రం అవుతూ ఉన్న, పట్టించుకొని ప్రభుత్వం ఈరోజు
తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణ ప్రజలందరికీ చూపించేదానికి మీడియాని తీసుకోబోతుంటే ఎక్కడికక్కడ అవసరస్తులు ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నారు. అయినా ఎట్టకేలకి పోలీసుల్ని ఏదైతే ఆ యొక్క ఆంక్షల్ని వ్యతిరేకించి ఏదైతే వారికి దొరకకుండా నేను సైదాపురం వెళ్తూ ఉన్నా కాబట్టి అందరికీ మనవి చేస్తూ ఉన్నా ప్రజలందరూ గమనించమని చెప్తూ ఉన్నా సైదాపురంలో అక్రమంగా వేల కోట్ల క్వాడ్జి అక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయి దీనివల్ల ప్రభుత్వానికి ఎంతో నష్టం జరుగుతుంది ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుంది.